Welcome back. Supreme Court to Tirputo privacy and the Hakuga Marindi. Intavarku Bagane undi, Kani, idi kevalam Aadhar data varku matrame vartistunda, like anniki apply avutunda, ee hakku valla bhavishyattulo kalige prayojanalu enti. Privacy and the Vyaktula Prathamika Haku and the Telipoindi Munduka Yitirpu Prabhavan Chupinchedi, Aadhar Card Amsamedani Aadhar Card Lovuna Biometric Datanu Yipurke Kendra Prabhuton Chala Amsalaku Jodinchindi Yipuru Vatami the Vyetreketa Vyaktamaina Idi Tama Privacy Ki Bhangavantu Yavaru Kotu Kelina Kendra Prabhuton Sadaru Data Motani Marchal Suntundi Udharanaku Telephone Operator Lu Tama Phone Number Ku Aadhar Nu Anusandhanin Chalsinde Ani Chebutunnayi Kani Idi Tama Vyaktigata Gopyataku Bhangamani Customer Lu Dani Tiraskarinche Hakkundi Customer Lu Aadhar Data Ivvani Karananga Vari Connection Cut Chese Adhikaram Matram Sadaru Cellular Operator Ku Undadu మన దేశంలో ప్రైవసీ అనేది ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతను సంతరించుకుంటున్న అంశం కానీ విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు ప్రైవసీకి చాలా ప్రాధాన్యం ఉంటుంది అమెరికా వంటి దేశాల్లో వ్యక్తిగత గోప్యత ప్రైవసీ చాలా ముఖ్యమైన అంశం అక్కడ ఒక కుటుంబంలో వ్యక్తులకు కూడా ప్రైవసీ ఇవ్వాల్సిందే కనీసం పిల్లల అనుమతి లేకుండా వాళ్ళ గదిలోకి తల్లిదండ్రులు కూడా వెళ్ళరు ఒకరి అనుమతి లేకుండా మరొకరి ఫోన్లు చూడటం మెసేజ్లు చదవటం ఈమెయిల్లు చదవటం కూడా అక్కడ ప్రైవసీకి భంగం కలిగించే అంశమే ఆఖరికి తండ్రైనా తల్లైనా సరే ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు అందుకే యుఎస్ లో తయారయ్యే ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ సౌకర్యం ఉండదు అది అక్కడ చాలా పెద్ద నేరం ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వాళ్ళకు తెలియకుండా అవతలి వ్యక్తి మీతో మాట్లాడే సంభాషణలు రికార్డ్ చేయటం అక్కడి వారి ప్రైవసీకి భంగం కలిగించే అంశం ఇలాంటి చర్యలకు అక్కడ కేసులు పెట్టి జైల్లో వేస్తారు కానీ మన దేశంలో ఇలాంటిది పెద్ద విషయమే కాదు అమెరికాలో పక్కింటి వాళ్ళ విషయాల్లో అనవసరమైన జోక్యం చేసుకోవటం మన ప్రవర్తనతో వాళ్ళను ఇబ్బంది పెట్టడం కూడా నేరమే అక్కడి బ్యాంకులు ఏటీఎంలు హోటళ్లు ఆఖరికి ప్రజా మాధ్యమాల్లో కూడా ఒకరి పక్కన కూర్చునేటప్పుడు వారి అనుమతి తీసుకుంటారు ఒక అమెరికాలోనే కాదు యూరప్ సహా చాలా దేశాల్లో ప్రైవసీ అనేది చాలా ముఖ్యమైన హక్కు గోప్యత అనే దానికి వాళ్ళు రాజ్యాంగ ఇది క్రియేట్ చేశారు చేసుకుని వాళ్ళ కనీసం ఈ అంశాలన్నింటినీ వీటిల్లో చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అసలు పౌరుడికి పూర్తి స్వేచ్ఛ ఉంది వాడు సీక్రసీ మెయింటైన్ చేసుకునే అధికారం ఉంది హక్కు ఉందని చెప్పారు అమెరికాలో ఉన్న ఏదైతే గోప్యత ఉందో దాదాపుగా భారతదేశ పౌరుడికి కూడా అది గోప్యత ఉన్నది ఇది రాజ్యాంగం నిర్ణయించింది రాజ్యాంగ అనుకరణ ప్రకారమే ఉన్నది 191A, 191D and 20 and 21 articles కింద వస్తుంది అని స్పెసిఫిక్గా ఇవాళ ఈ మనకి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు భారత్ లాంటి దేశాల్లో దాన్ని ఎలా వినియోగిస్తారన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఇప్పుడు బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేయకపోతే అక్రమార్కుల భరతం పట్టే అవకాశం ఉండదు భారీ ఆస్తులు ఖరీదైన వాహనాల కొనుగోళ్లలో పన్ను కట్టని వాళ్లను పట్టుకునే అవకాశాలు ఉండవు ఇలా ఇదొక్కటే కాదు ప్రైవసీ హక్కుతో చాలా ఇబ్బందులు ముందు ముందు వచ్చే అవకాశాలున్నాయి ఒక అమ్మాయి తాను లెస్బియన్ అయితే దాన్ని పెళ్లికి ముందే చెప్పాల్సిన అవసరం లేదు అదే ఒక అబ్బాయి తాను గే అయితే దాన్ని ఎవరికీ బలవంతంగా చెప్పక్కర్లేదు ఒక అమ్మాయి పెళ్లయి భర్తకు బిడ్డనివ్వడానికి నిరాకరిస్తే ఆమెకు విడాకులు ఇవ్వవచ్చన్నది హిందూ వివాహ చట్టం చెబుతున్న మాట కానీ ఇప్పుడు ప్రైవసీ అన్నది ఆమె హక్కు కాబట్టి పిల్లల్ని కనడం కనకపోవటం తన ఇష్టం అనే ప్రమాదం ఉంది ఈ చట్టంతో వ్యక్తులకు తమ చుట్టూ ఓ చట్టం వచ్చినట్లే ఒక వ్యక్తి తన వ్యక్తిగత అలవాటును ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు తాను బీఫ్ తింటున్నా ఏం తింటున్నా ఎవరికీ చెప్పక్కర్లేదు గతంలో బీఫ్ తిన్నారని దాద్రిలో ఒక కుటుంబాన్ని చంపేశారు బీఫ్ తీసుకెళ్తున్నారన్న ఆరోపణలతో చాలా మంది మీద దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు అలాంటి దాడులకు ఈ చట్టం ఉంది ఈ జడ్జిమెంట్ లో ఈ 9 జడ్జిల్లో ఒక భాగమైన జడ్జి గారు చలమేశ్వర్ గారు ఏం రాశారంటే మనిషి ఏం తింటున్నాడు ఏ బట్టలు కట్టుకుంటున్నాడు ఏ విధమైన పదార్థాలు తినొచ్చు ఎవరు నిర్ణయించడానికి ఏమాత్రం అధికారం లేదు ఈ దేశంలో అని కూడా ఆయన రాశారు అంటే ఫార్ రీచింగ్ మీ అందరికీ అర్థమై ఉంటుంది ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఆయన ఎవరు ఏమి తినాలి ఏమి అని ప్రభుత్వాలు నిర్ణయించకూడదు అని కూడా రాశారు అంటే దాని అర్థము ప్రభుత్వాలకి వాళ్ళ గోప్యత నేనేం తింటాను నేనేం బట్టలు కట్టుకుంటాను నేను ఇంట్లో ఏ విధంగా ఉంటాను నా కాపురు నేను ఎలా చేస్తాను అని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం లేదని చాలా చెప్పకుండానే చెప్పడం జరిగింది ఇవే కాదు టెలికాం సేవలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇష్టానుసారం ఎవరి డేటా పెడితే వాళ్ళ డేటాను తీసుకుని
ఫోన్లు చేయటం కూడా ఇకపై నేరం కిందకి వస్తుంది. అదే కాదు, ఇకపై పోలీసులు ఎవరిది పెడితే వాళ్ళది కాల్ డేటా రికార్డులు సేకరించే అవకాశం కూడా ఉండదు. వాళ్ల అనుమతితోనే కాల్ రికార్డులు సేకరించాలి. కానీ కిడ్నాప్లు, హత్యలు, ఇతర కేసుల్లో కాల్ డేటా రికార్డులే కీలకం. కానీ ఇప్పుడు వ్యక్తిగత ప్రైవసీ కింద అవి ఇవ్వకూడదంటే ఎలా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రైవసీ అన్నది కీలకమైన అంశాల్లోనే కాదు, ముందు ముందు చాలా అంశాలని ప్రభావితం చేయనుంది. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రావటం వల్ల సామాన్యులకు కొన్ని ప్రయోజనాలు, కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలున్నాయి.